ఈరోజు వివిధ శాఖలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఈఎన్సి మిషన్ భగీరథ నుండి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ఎండ్బి, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, టీచర్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అదేవిధంగా లైబ్రరియన్స్, వివిధ శాఖలకు సంబంధించి కొన్ని 2017 నోటిఫికేషన్ ఇస్తే ఇంకొన్ని 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చి, నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు మీ ఉద్యోగ నియామకాలు పట్టించుకోకపోవడం వల్ల వివిధ న్యాయస్థానాలలో ఈ కేసుల పరిష్కారం చూపించక మీ ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళ బాధ్యత అని వాళ్ళు భావించకపోవడం వల్ల కొన్ని 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కొన్ని 2 సంవత్సరాల పైగా మీరు మీ కుటుంబ సభ్యులు నిరీక్షించి ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించినమో ఆ కార్యక్రమంలో మీరందరూ అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థులకు ఒక మాట చెప్పిన, మీకు ఉద్యోగాలు రావాలి అని అంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి, అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని అన్నాడు చెప్పడం జరిగింది. మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరు కష్టపడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను, మీ నాయనమ్మ తాతలను, మీ అమ్మమ్మల్ని, తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి, ఇది మా భవిష్యత్తు, మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరం ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఏ ఎల్బి స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బి స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది. అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు పండుగ వస్తుంది, తెలంగాణలో పెద్ద పండుగ, అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు, ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, వాళ్ళ నియామక పత్రాలు అందించి 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డారో, ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి, శిల్ప కళావేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతమైన, ఇంత మంచి కార్యక్రమం, నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను, ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా. ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల కొద్దీ నిరీక్షించే మీ కళ,
ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తున్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది. రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, 10 నెలల్లోనే మేము 31,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి చెప్పడం అంటే ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడతాయి. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక పోటీ పరీక్ష పెట్టకుండా, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో, నర్సింగ్ డిపార్ట్మెంట్లో, గురుకులాల్లో, వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో, అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాల్లో మీరు ఎట్లా నియామక పత్రాలు ఇస్తారు? ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించే 6,000 పైచిలకు ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకి 5,000 యాడ్ చేసి 11,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒకటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టారు, మిగతా ఏమి కూడా వాళ్ళు పెట్టింది లేదు, చేసింది లేదు. మిగతా ఉద్యోగాలన్నీ కూడా మా హయాంలో మేము ఇచ్చినాయి. సో నేను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు మర్చిపోయి పనిచేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంది ఎన్నికల మేనిఫెస్టోలో, 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు, అటకెక్కిచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల్లో 13 హామీలు అన్నారు, అవిటిని కూడా అటకెక్కిచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి నేను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని నేను ఎందుకు అంటున్నా, మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏం మాట మాట్లాడిండు, 200,000 రుణమాఫీ అయిపోయింది, అందరు పటాకులు కొట్టుర్రి, స్వీట్లు వంచుర్రి, ఇక పాలాభిషేకాలు చేయరు అని ఈయన ఫోటోలు కూడా పంపించుకున్నాడు ఊర్లో పొంటి. పాలాభిషేకాలు అయిపోయినాయి, పటాకులు కొట్టుడు అయిపోయినాయి, కాంగ్రెస్ కార్యకర్తలై స్వీట్లు తినుడు అయిపోయినాయి, మిగతా దావతులన్నీ అయిపోయినాయి. ఏం చెప్పింది, అయిపోయింది 200,000 రుణమాఫీ అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది అని ముఖ్యమంత్రి అన్నాడు. మొన్న ప్రధానమంత్రి మహారాష్ట్రలో ప్రచారంలో, ఎన్నికల ప్రచార సభలో ఒక దాంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడ రైతుల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పింది, తెలంగాణలో చెయ్యలేదు అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడంగానే నిన్న ప్రధానమంత్రికి ఉత్తరం రాసిండు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో ఏం చెప్తాడు ఆయన, 17,000 పైచిలకు కోట్లు మాత్రమే రైతుల రుణాలు మాఫీ చేసినామని చెప్తాడు. అసలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంది, ఫస్ట్ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెడితే 49,500 కోట్ల రుణాలు ఉన్నాయి రైతుల ఈ రాష్ట్రంలో అని చెప్పింది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, కేబినెట్కి వచ్చేసరికి 33,000 కోట్లు మాత్రమే రైతుల రుణాలు అని చెప్పి కేబినెట్ కాడికి వచ్చేసరికి చేసి మళ్ళీ దానికెళ్ళి ఇంకా కిందికి తగ్గించి కొంత మాత్రమే ఉందని చెప్పి 29,000 కోట్లు, మళ్ళీ దాని తర్వాత 22,000 కోట్లను తగ్గించుకుంటూ వచ్చి కేవలం ఇవాళ 17,000 కోట్ల మాత్రమే రైతు రుణాలు మాఫీ చేసి మొత్తం రైతులకు రుణాలు మాఫీ చేసినామని అబద్ధమాడుతున్నాడు. ఈయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మేము ఊరికి అంటలే. ఇవ్వాలనే ఈనాడు పత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది, గృహజ్యోతికి సంబంధించి లబ్ధిదారులు, గృహజ్యోతికి సంబంధించినటువంటి లబ్ధిదారులు 1,08,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నారు. కానీ వీళ్ళు గృహజ్యోతి పథకంలో భాగంగా ఎంతమంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారంటే తెలుసా, కేవలం 50,00,000 మందిని ఐడెంటిఫై చేశారు. అంటే అన్నిట్లలో కోతలు వాతలు. మీదికి చూడనేమో ఆర్భాటపు ప్రకటనలు, గృహజ్యోతి అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసిరు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. రైతు రుణమాఫీ అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసిరు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. 200,000 ఉద్యోగాలు మొత్తం ఇచ్చేస్తున్నాం, ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, అయిపోయి ఇక తెల్లారే అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, వస్తున్నాయని చెప్పి హోర్డింగ్లు వచ్చినాయి, పేపర్ స్టేట్మెంట్లు, యాడ్లు, గీట్లు అన్నీ వచ్చేసినాయి వీళ్ళు ఇచ్చేసారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క హామీ, ఒక్కటంటే ఒక్క పని వీళ్ళు నిలబెట్టుకున్నది లేదు, చేసింది లేదు. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే నేను ఇందాకే చెప్పినట్టుగా 7 డిసెంబర్ నాడు వీళ్ళు అధికారంలోకి వస్తే, ఇవాళ 7 అక్టోబర్, 10 నెలలు గడుస్తూ ఉంది. వీళ్ళదంతా కూడా ఒక ఇంగ్లీష్ ప్రొవర్బ్ ఉంటుంది, దాని ప్రకారం చెప్తే వీళ్ళంతా ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్, డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్. వీళ్ళ ప్రయారిటీస్ అన్ని మిస్ప్లేస్ అయిపోయినాయి, ఇక డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అనేది కూడా ఏం లేదు. ఇక తాపకొక్కసారి ఈ 6 గ్యారంటీల మీద, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వీళ్ళ అభయహస్తం మేనిఫెస్టో మీద ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీస్తే ఒకసారి హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి తెలంగాణలో. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే మూసీ రివర్ ఫ్రంట్ వస్తుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఒక మంత్రి వస్తుంది, ఏదోటి బూతులు మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఇంకో అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ వస్తుంది. అంటే మొత్తంగా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలే తప్ప, హామీలన్నింటినీ తుంగలో దొక్కే కార్యక్రమాలే తప్ప, చిత్తశుద్ధితోని ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదు. అన్ని రంగాల్లో పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావాలని ఏ నిరుద్యోగులు అయితే కాలికి బలపం కట్టుకుని తిరిగినరో
ఆ నిరుద్యోగుల నోట్లు ఇవాళ మట్టి కొట్టింది. మొన్నటికి మొన్న మనం చూసినాం గ్రూప్ 1 పరీక్ష 1:100 విలువండి అని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళనలు చేస్తే పోలీసులతో వాళ్ళని కొట్టించారు, కేసులు పెట్టించారు, బెదిరించారు. ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆ పిల్లలకు ఫోన్లు చేసి, ఆ మేనేజ్మెంట్లకు ఫోన్లు చేసి ఆ పిల్లల్ని బెదిరించినటువంటి సంఘటనలు చూసినాం. సో వీళ్ళ నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాల భర్తీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం మూటలు సదురుకునుడు మీద, ఢిల్లీకి కొన్ని మూటలు పంపుడు మీద మాయ మాటలు చెప్పే దాంట్లో ఇవాళ బిజీగా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభయహస్తం మేనిఫెస్టో మీద ఎవరికి కూడా శ్రద్ధ లేదు. ఈ అభయహస్తం మేనిఫెస్టో అనేది ఇక తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. ఏ మేనిఫెస్టోని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిర్రో, ఈ మేనిఫెస్టో అనేది ఇవాళ అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం అన్నట్టు అయిపోయింది. వాళ్ళందరిని వంచిస్తూ ఉన్నారు, చివరికి మా నిరుద్యోగులను కూడా వంచిస్తూ ఉన్నారు. అందుకే నేను నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏవైతే మాటలు చెప్పారో 2 సంవత్సరాల లోపల 2 లక్షల ఉద్యోగాలని, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి.